బుద్ధిమాంద్య పిల్లలకి వెర్రి నువ్వుల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఉదయం 3 చెంచాలు, ఎక్కువ అవసరం లేదు. పడిగడుపున తాపండి. 6 నెలల్లో అద్భుతంగా బుద్ధిమాంద్యాన్ని వదిలి కొద్దిగా బుద్ధివంతులు అవుతారు. దానికి తోడు కొర్రలు వండుకూరలు మూల ఆహారంగా తినిపించండి. ఏ ఇబ్బందులు లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఉన్న ప్రజ్ఞారహిత పిల్లలు సమేతం కొద్దిగా మెరుగవుతూ మెల్లిమెల్లిగా 4-5 సంవత్సరాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు చేసిన ఘనత ఈ సిరిధాన్యాలది, ఆ వెరునువ్వుల నూనెది అని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100ల మంది పిల్లలు హ్యాపీగా ఉన్నారు.